ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు స్పీడ్ పెంచారు. అరెస్ట్ అయిన ఇద్దరు అడిషనల్ ఎస్పీల నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు స్పీడ్ పెంచారు. అరెస్ట్ అయిన ఇద్దరు అడిషనల్ ఎస్పీల నుంచి కీలక సమాచారం సేకరించారు. ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేసిన ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ముగ్గురు నేతల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ముగ్గురు నేతలకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు స్పీడ్ పెంచారు. అరెస్ట్ అయిన ఇద్దరు అడిషనల్ ఎస్పీల నుంచి కీలక సమాచారం సేకరించారు పోలీసులు. ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేసిన ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ముగ్గురు నేతల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ముగ్గురు నేతలకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు స్పీడ్ పెంచారు. అరెస్ట్ అయిన ఇద్దరు అడిషనల్ ఎస్పీల నుంచి కూడా కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేసిన ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లపై పోలీసులు నిఘా పెట్టారు. వాళ్ల కదలికలపై ఫోకస్ చేశారు. ముగ్గురు నేతలకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు స్పీడ్ పెంచారు. అరెస్ట్ అయిన ఇద్దరు అడిషనల్ ఎస్పీల నుంచి కూడా కీలక సమాచారం సేకరించారు. ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేసిన మరో ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వాళ్ల కదలికలపై నిఘా పెట్టారు. ముగ్గురు నేతలకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు స్పీడ్ పెంచారు. అరెస్ట్ అయిన ఇద్దరు అడిషనల్ ఎస్పీల నుంచి ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించారు. అలాగే ప్రణీత్ రావుకు ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మరో ముగ్గురు బీఆర్ఎస్ లీడర్ల పేర్లు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు తెలిసాయా? వాళ్ళకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ నాయకుల బ్యాక్ చుట్టుకు ముందుపట్టు అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వహించిన ముగ్గురు నేతల పైన అటు పోలీసులు కలిసి ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ ముగ్గురు బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ప్రణీత్ రావుతో పాటుగా అటు భుజంగరావు తర్వాత ముగ్గురు కూడా ఎక్కడ ఫోన్ నెంబర్లు షేర్ చేసి ఇంపార్టెంట్ నెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్
మిసైల్ పెట్టి ఆ మేరకు వాళ్ళ ఫోన్ నెంబర్ను కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. అయితే చాలా మంది రాజకీయ నేతల సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అయితే అటు మునుగోడు ఎన్నికలు కావచ్చు, లేకుంటే ఈటల రాజధాని నిలబడ్డ హుజూర్నగర్ ఎలక్షన్ కావచ్చు, ఈ రెండు ఎలక్షన్ రెండు ఉప ఎన్నికల సందర్భంలో పెద్దన చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారు. అంతేకాకుండా చాలా మంది అవాళ ఆపరేటర్లు కావచ్చు, అటు బిల్డర్స్ కావచ్చు, లేకుంటే మంది ప్రముఖ వ్యాపారవేత్తలు వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ఎవరికి అని మునుగోడు కావచ్చు, లేకుంటే ఈటల రెండు ఉప ఎన్నికలకు సంబంధించి డబ్బు ఎక్కడికెక్కడికి ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, తమ ప్రత్యర్థులకు ఎవరు డబ్బు పంపిస్తున్నారు అనేది తెలుసుకొని ఆ మేరకు ప్రత్యర్థులకు ఎవరైతే డబ్బు పంపిస్తున్నారో అలాంటి వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద దాడులు చేయించి ఆ మేరకు డబ్బులు మొత్తం కూడా వీళ్ళు తీసేసుకున్నట్టు కొన్ని సమాచారం ఉంది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు అనేది ట్రాన్సాక్షన్ ఎక్కడికప్పుడు దాన్ని నిర్వహించి అటు ప్రత్యర్థి పార్టీలకు డబ్బు చేరకుండా చేయడం జరిగింది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేశారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే రాజకీయ నాయకులు సభ్యులు అనుచరులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసిన సమయంలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ ముగ్గురు కీలక నేతలకు, బీఆర్ఎస్ లో పనిచేసిన ముగ్గురు కీలక నేతలకు ఎప్పటికప్పుడు చేరవేశారు. ఆ కీలక నేతలు తమ అనుచరులకు కావచ్చు, లేకుంటే మిగతా డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకుంటే హైదరాబాద్ పోలీసు కావచ్చు, ఎక్కడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఆ కదలికలు ఉంటాయో ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ మేరకు కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అటు అదనపు ఎస్పీ భుజంగరావు, అదనపు ఎస్పీ తిరుపతన్న, డిఎస్పీ ప్రణీతరావు ఈ ముగ్గురిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే విషయాన్ని కూడా ప్రస్తావించగలిగింది, ముగ్గురు నేతల నుంచి మాకు సమాచారం వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభాకర్ ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని కూడా మార్పింగ్ చేశాడు, ప్రతి విషయాన్ని మాకు ఆదేశాలు ఇచ్చాడు, ప్రతి క్షణంలో కూడా మాకు ఇప్పటికప్పుడు మాతో మాట్లాడాడు. అంతేకాకుండా కొన్ని నెంబర్లు ఇచ్చి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్, ఇది అత్యంత ఇంపార్టెంట్ అయిన ఫోన్ నెంబర్, వీటిని ట్యాక్ చేసి ఎప్పటికప్పుడు నాకు ఇవ్వాలని ప్రభాకర్ చెప్పాడు. ఆ మేరకు చాలా వరకు ఫోన్లను ట్యాక్ చేసి ప్రభాకర్ సమాచారం చేరవేస్తానని చెప్పి చెప్తున్నారు. అయితే అటు ఇప్పటికైతే ప్రభాకర్ రావు అయితే అటు ఒక పోలీసు ఉన్నత అధికారి చర్చలోకి వచ్చి తమ పైన దాడి చేయడం ఇది సహితం కాదు, మనం పోలీసులము ఇలా దాడి చేయడం మంచిది కాదని చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు నేతలకు నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముగ్గురు ప్రస్తుతానికైతే ఒక తో పాటు ఇద్దరు ఏదైతే ప్రభాకర్ రావుతో రాధాకృష్ణ ఇద్దరు కూడా ప్రస్తుతానికి విదేశాల్లో వాళ్ళని హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, చాలా సున్నితమైన అంశం కాబట్టి, కొన్ని ఆధారాలు సేకరించినప్పటికీ, వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ సేకరించినప్పటికీ పోలీసులు బయటికి బహిర్గతం చేయట్లేదు అన్నట్లుగా తెలుస్తోంది. దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా రమేష్? ఎప్పటికైనా దీనికి సంబంధించి కూడా పూర్తి విషయాలు కాదు, వివరాలు కావచ్చు, ఎప్పటికప్పుడు పోలీసులు బహిర్గతం చేయలేదు. ఎందుకంటే ఒకవేళ పూర్తిగా బహిర్గతం చేసినా, లేకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ బయటకు వచ్చినా, దానికి సంబంధిత అనుమానితులు ఎవరైతే వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు పారిపోయే వాళ్ళు విచారణకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పేర్లు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా పోలీసులు పేరు కూడా బయటికి చెప్పకుండా పూర్తిగా సీక్రెట్ గా పెడుతున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు రాజకీయ నేతలను చెప్తున్నారు తప్పించి వాళ్ళ పేరు బయటికి రివీల్ చేయట్లేదు. అయితే నోటీసులు ఇవ్వడం కావచ్చు, లేకుంటే వాళ్ళని పిలవడం కావచ్చు, చేసిన తర్వాతనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు కేవలం ముగ్గురు కీలకమైన బీఆర్ఎస్ కీలక నేతలను చెప్పి అధికారులు చెప్తున్నారు. వాళ్ళకి నోటీసు పిలిచిన తర్వాత త్వరగా ముందు అన్ని విషయాలు కూడా వెళ్ళి చెప్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. బీఆర్ఎస్ నేతలు అని పేర్లు బయటికి వస్తున్న నేపథ్యంలో ఏంటి బీఆర్ఎస్ లో పరిస్థితి ఏంటి రమేష్?